ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ప్రకటించుకున్నాం అధ్యక్ష. ఎస్ వీఆర్ ఫ్రెండ్లీ. ఒక దుర్మార్గమైన విధానం సమైక్య పాలకులు తీసినారు. కాంట్రాక్ట్ ఉద్యోగం కడుపు కొట్టే పని. కాంట్రాక్ట్ ఉద్యోగం అనేది మన రాశి రంపానం ఏంటి, ఆయన ఎక్కువ పని చేస్తాడు, అసలు తక్కువ పని చేస్తాడు అధ్యక్ష. అసలు ఉద్యోగం అంటే ఎక్కువ పని చేస్తాడు కానీ ఆయనకు జీతం సరిగ్గా సౌకర్యం సరిగా ఉండదు. మేము దాన్ని రద్దు చేసినాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవసరం లేదు రాష్ట్రంలో అని చెప్పిన చాలా కొంతమంది పుణ్యాత్ములు పార్టీలు పార్టీలేమని అధ్యక్ష కోర్టు. తర్వాత మేము కూడా ఒక న్యాయ పోరాటం చేసినాం, నేను చదువుతున్నా స్టేట్మెంట్లో చెప్తా బాగా అఫిషియల్ చేసి గెలిచినాం. ఇట్లా మేము ఊరుకోలేదు అధ్యక్ష. నిజంగా హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఎవరి అలా ఇండియాలో తెలంగాణ ఎంప్లాయీస్ డెఫినెట్గా. ఉద్యమ సందర్భంలో ఏ మాట అయితే మేము చెప్పినామో తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుంది అయింది. తెలంగాణ ఎంప్లాయీస్ హైయెస్ట్ పేడ్ ఎంప్లాయీస్ ఉంటారు, పే చేస్తున్నాం. ఎస్ అధ్యక్ష, అన్నింటిని మించి ఇండియా మొత్తంలో ఏ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్రం కానీ చేయని విధంగా ఒక సంస్కారంతో చిన్న ఉద్యోగులు కూడా న్యాయం జరగాలని చెప్పి 30% మొన్న పే రివిజన్ ఇస్తే వాళ్ళకు కూడా ఇచ్చినాం అధ్యక్ష, ప్రతి ఒక్కరికి ఇచ్చినాం. ట్రాఫిక్ కానిస్టేబుల్లకు 30% బేసిక్ శాలరీ యొక్క రిస్క్ అలవెన్స్ ఇచ్చే ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్ష. హైలీ పేడ్ హోమ్ గార్డ్స్ ఉండే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అధ్యక్షుడు.